తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సామాన్యుల ఇళ్లల్లో అన్ని కూరగాయలతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ వాటితో ఈజీగా కలిసిపోతూ ఉండే టమాటా ఏకంగా సెంచరీ దాటేసింది. ఇప్పుడు దీని పేరు చెప్తేనే అమ్మో టమాటా అనేలా చేస్తోంది. నెల రోజుల క్రితం 30 రూపాయల నుంచి 40 రూపాయలున్న టమాటా ప్రస్తుతం కిలో 100కు చేరుకుంది. వరంగల్ వెజిటబుల్ మార్కెట్లో కూరగాయల ధరలు చూస్తే టమాటా ధర ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతుంది. గత 15 రోజులుగా కూరగాయల ధరలు రెండింతలయ్యాయి. టమాటా ధర ఏకంగా సెంచరీని దాటింది. టమాటా పచ్చడి, టమాటా రసం, టమాటా పప్పు, చికెన్లో టమాటా, మటన్లో టమాటా, ఇలా వంట ఏదైనా టమాటా మస్ట్. అలాంటిది టమాటా ధరలు పెరగటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో కిలో టమాటా ధర 100 రూపాయలు పలుకుతోంది. దీపావళికి 150కి చేరే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్లో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ వెజిటేబుల్ ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఆఖరికి ఆకుకూరల ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. విజయవాడ రైతు బజార్లో టమాటా కొరత ఏర్పడింది. కిలో 70 రూపాయలున్న టమాటాను ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీకిచ్చి 66 రూపాయలకు అందిస్తోంది. అయితే వ్యాపారులు పుచ్చిపోయిన టమాటాలు ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. టమాటా ధర సెంచరీ కొట్టింది. వంటింట్లో టమాటా మంటలు మొదలయ్యాయి. ఊహించని విధంగా గత 15 రోజుల వ్యవధిలో టమాటా ధరలు క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు 100 రూపాయలకు చేరుకుంది. రిటైల్ మార్కెట్లో 100 రూపాయల ధర పలుకుతున్న నేపథ్యంలో వినియోగదారులు టమాటా ధర వెంటనే అమ్మో అంటున్నారు. సహజంగా ఏ వెజిటబుల్ మార్కెట్లో చూసినా టమాటాలు రాసులు కనిపిస్తాయి, కానీ టమాటా ధర అమాంతం పెరగడంతో ఈ విధంగా కొన్ని టబ్స్లో మాత్రమే తీసుకొచ్చి స్టాల్స్ వద్ద ఉంచుతున్నారు. ఇక్కడ వినియోగదారులు వరంగల్లో టమాటా ధర ఎలా ఉంది, వారు కొనుగోలు చెప్పారు, తీసుకున్నారా కూరగాయలు, టమాటా ధర ఎట్లుంది? తీసుకున్నామండి. టమాటా 100 రూపాయలు అండి కేజీ 100. ఎందుకంటే కారణం ఏం చెప్తారు? ఏ వరదల ఎఫెక్ట్ అది ఇది అంటున్నారండి. ఇంతకుముందు 15 రోజుల క్రితం ఎట్లుండే? 15 రోజుల క్రితం 40, 45, 50 ఇట్లే. ఈ విధంగా 15 రోజుల వ్యవధిలోనే టమాటా ధర ఊహించిన విధంగా ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. ఇక్కడికి కొనుగోలు టమాటా కావచ్చు, ఇతర కూరగాయలు కొనుగోలు చేయడం కోసం వచ్చినటువంటి వినియోగదారులు ఈ ధరలు వింటేనే ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, మీరు తీసుకున్నారా కూరగాయలు, టమాటా ధర కావచ్చు? రేట్స్ మనకు చాలా హెవీగా ఉన్నాయి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 50 రూపాయల ఇప్పుడు 100 రూపాయలని చెప్తున్నారు అనమాట. ఏమంటే అక్కడ ఉన్న మన ఫ్లడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ మన బాగా రేట్స్ పెరిగాయని చెప్తున్నారండి. అన్న అక్కడ వరదలు వచ్చినాయి, ఖమ్మంలో వచ్చినాయి, మన మైబాయిలు వచ్చినాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేట్స్ బాగా పెరిగినాయి. అసలు పెరిగే అవకాశం ఉందంటే అది చెప్తున్నారు. ఇంక అంటున్నారు మన నెక్స్ట్ వీక్ రాగానే ఎట్లా 150 రూపాయలు అవుతుంది చెప్తున్నారు. దానికొచ్చేసి సో ప్రస్తుతం అయితే మార్కెట్లో 100 రూపాయలు, రిటైల్ మార్కెట్లో 100 రూపాయలు పలుకుతుంది టమాటా ధర. వరంగల్లో ఎక్కడ చూసినా 100 రూపాయలు పలుకుతుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. చెప్పండి, మీరంతా శాకాహారులు, రెగ్యులర్గా ఈ శాకాహారాలు కావడం ఎట్లా, కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా టమాటా ధర ఎట్లా ఉంది? ఈ టమాటా ధర ఈ రోజుల్లో, ఈ 2 రోజుల్లో ఈ పండుగ వాతావరణంలో అసలు ఎక్కువ ఇంటికి బంధువులు చుట్టాలు వస్తారు, వాడేదే టమాటా వాడకం ఎక్కువ కాబట్టి అందులో మేము టమాటా వాడుకోవాలంటే ఇప్పుడు భయపడుతున్నాము. ఆ తినే క్వాంటిటీ కూడా తక్కువ చేసుకోవాల్సి వచ్చింది. మిగతా వెజిటేబుల్స్ అంటే మామూలుగా నెలవారీ ఖర్చులలో ఇప్పుడు దానికే 50% ఖర్చు దానికే అవుతుంది. పెట్టలేని సాధారణ ప్రజలు కూడా పెట్టలేని ధరలలో బాగా అమాంతం పెరిగిపోయింది. 100 రూపాయలు కేజీ చెప్తున్నారండి. మొన్నటికి మొన్న 50 రూపాయలు కానీ 40 రూపాయలు కేజీ తీసుకున్నాము, కానీ ఇప్పుడు 100 రూపాయలు కేజీ అంటే ఇక ఎంత కొనాలో ఎంత తినాలో అర్థం కావట్లేదు. అది అమాంత ఆకాశం అంతే ధరలు, ఎందుకంటే బంగారంతో పోల్చిన టమాటా లాగా అయిపోతుంది ఇక ఇప్పుడు ఈ మధ్యలో. ఈ పంట అట్లా ఉల్లిధర ఎట్లా ఉంది? ఉల్లిధర కూడా అంతే, ఇంకా అది కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అట్లా. ఎందుకంటే ఉల్లిధర కూడా ఒక్కోసారి అమాంతం పెరుగుతుంది, దానివల్ల తగ్గుతుంది. అది ఎప్పుడు అనేది మనం చెప్పే పరిస్థితి లేదు. తినే శాకాహారంలో మాకే ఇట్లా ఉంటే ఇక సాధారణ ప్రజానికి ఎట్లా ఉండాలి? మేము రోజు వెజిటేబుల్స్ ద్వారానే మేము చాలా ఈ విధంగా ఉంటాం. ఈ టమాటా అనేది పెద్ద దాంట్లో వాడతాం. టమాటా ఒకటే కాదు, మిగతా కూరగాయల ధర కూడా అమంతా అప్పుడప్పుడు పెరుగుతున్నా కూడా అకాల పరిస్థితుల వల్ల, ఈ అకాల పరిస్థితులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అన్నీ ఉంటాయి ఎఫెక్ట్స్. కానీ ఎంతైనా కూడా మరీ ఇంత ధరలో పెరగడం అనేది మనం నిత్య ఖర్చులలో దాన్ని భరించలేనివంటి స్థాయిలో అది ఎదుగుతుంది. కాబట్టి కొంచెం దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఉండాలి అని మేము కోరుతున్నాం. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు, ఏమంటారు వ్యాపారులు? వ్యాపారులు వాళ్ళ చేతులలో కూడా ఏం లేదు, అంటే వాళ్ళు కూడా కొంచెం లాభం లేనిది, వాళ్ళు కూడా ఏం అమ్మలేరు కదా. కాకపోతే వాళ్ళు తెచ్చిన దగ్గర నుంచైనా, వాళ్ళు రైతు పంట దగ్గర నుంచి తెచ్చే దగ్గర నుంచైనా కూడా వాళ్ళు ఆ పంట మనకు కావాల్సిన దిగుబడి వస్తేనే కదా తీసుకునేది. ఈ పంట నష్టం జరగడం వల్లనో, వాళ్ళ పెట్టుబడి సరిగ్గా రాకపోవడం వల్లనో, ఇతరత్ర కారణాల వల్ల కూడా ఈ ధర పెరుగుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క టమాటా ధర మాకైతే ఇప్పుడు కొనాలి తినాలంటేనే భయంగా ఉంది. తినలేని పరిస్థితి, కొనలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దానికి కొని తగ్గించి మిగతా కూరగాయల మీద ఏమి కొందామని. మీరు సహజంగా ఒక 1 వీక్ ఎంత టమాటా
టమాటా తీసుకుపోయేవారు, ఇప్పుడు టమాటా ధర పెరిగిన నేపథ్యంలో ఎంత తీసుకుపోతారు? టమాటా ఒక 5-6 కేజీలు తీసుకుపోతాం జనరల్గా. ఎందుకంటే ఇంటి వాళ్ళు పంది ఇంటి మాకు నిత్యం భోజనాలు అవి బ్రాహ్మణులు అయ్యారు వస్తుంటారు, అమ్మవారికి నైవేద్యాలకు ఇవే వండుతుంటాం కాబట్టి కూడా టమాటా మాకు ఎక్కువ వాడకం. కానీ ఈ పరిస్థితుల్లో దసరాసలు ఇప్పుడు ఇంకెక్కువ తీసుకోవాల్సింది, అంతకంటే తక్కువ తీసుకుంటున్నాం. 2-3 కిలోలు తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా దీపెట్టలేని పరిస్థితి. అదే 5-6 కిలోలు తీసుకునేది 3 కిలోల దగ్గర ఆలోచిస్తున్నాం, 2 కిలోల దగ్గర ఆలోచిస్తున్నాం, అంటే సగం తగ్గిపోయినాం మేము కూడా. అట్లా ఇది వినియోగదారుల ఆందోళన. టమాటా ధరలు దడ పుష్టిస్తున్న నేపథ్యంలో సగంతో సర్ది పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వ్యాపారులు ఈ ధరలు పెరగడానికి కారణాలు ఏంటి వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, టమాటా ధర ఇంత పెరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఇంతగా పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉందా? టమాటా మన దగ్గర ఇక్కడ లోకల్ ఇప్పుడు అకాల వర్షాల వల్ల తోటలు వరకు మన దిగుబడి ఇక్కడ బాగా పండేది, అటువంటిది ఇక్కడ వర్షాల వల్ల ఉన్న తోటలన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మన తిరుపతి దగ్గర మదనపల్లి నుంచి చిత్తూరు జిల్లా నుంచి రావడం జరుగుతుంది, దానివల్ల టమాటా అక్కడ కూడా వర్షాలు కొట్టి అక్కడ కూడా ఖరాబ్ అయినట్టు. ఖరాబ్ వల్ల వాళ్ళు అక్కడి నుంచి మన ఆన్లైన్ 80 రూపాయలు పలుకుతుంది టమాటా, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్తో 90-95 రూపాయలు అయినాక మేము 100 రూపాయలు అమ్మడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల అకాల వర్షాల వల్ల తోటలన్నీ ఖరాబ్ అయ్యి దాన్ని దెబ్బతిని మనకు మన దగ్గర ఇప్పుడు ఈ సీజన్లో 2-3 నెలలు అక్కడ మదనపల్లి దగ్గరనే పండుతుంది. మన దగ్గర పండగ ఇక్కడ మన దగ్గర పండగ పండుతున్నాం. ఇప్పుడు బెండగా ఉన్న మన దగ్గర పండుతుంది 20-30 రూపాయల కిలో, ఈ దోసకాయ ఉన్న 20-30 రూపాయల కిలో, ఈ క్యాబేజీ ఉన్నది. ఇక్కడ మనం లోకల్ పండేది తక్కువ రేటు ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు అందుబాటులో ఏం లేవు, 150 రూపాయల దాకా పలుకోవచ్చు టమాటా. ఎందుకంటే టమాటా ఇప్పుడు 2 కిలో కొంటాలు 1/2 కిలో తీసుకుంటాను, 3 కిలో కొంటాలు. ఇప్పుడు అన్నాడు అయ్యగారు వాళ్ళకి ఎక్కువ అంటే కూరగాయలు ఎక్కువ, ఏదైనా కిలోలు కొంటే టమాటా ఒక 5 కిలోలు తీసుకుపోతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అబ్బో ఆ టమాటా 100 రూపాయల కిలో అని 1-2 కిలో తీసుకుపోతాను. మేము కూడా రోజుకొక 5-10 బాక్సులు టమాటా అమ్మేది 20-30 రూపాయలకి ఉన్నది. ఇప్పుడు ఒక బాక్స్ 2 బాక్సులు అమ్మడం కూడా కష్టం ఉన్నది. సో ఇప్పటికే సెంచరీ కొట్టిన టమాటా ధర ఈసారి దీపావళకు ఖచ్చితంగా టమాటా బాంబ్ పేలుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి దీపావళి వరకు కనీసం 150 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వ్యాపారులు చెప్తున్నారు. టమాటా ధరలు వింటేనే సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు అయితే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. అంటే మొన్నటి వరదల ఎఫెక్ట్తో రావాల్సినంత దిగుబడి లేకపోవడంతోనే టమాటా ధరలు ఈ విధంగా పెరిగిపోయాయని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో టమాటా సాగు చాలా తక్కువగా ఉంటుంది, అది కూడా మొన్నటి వరదలకు ఆ పంటలు కూడా చిన్నాభిన్నం అయిపోయిన నేపథ్యంలోనే వినియోగదారు లోపల ఆందోళన కనిపిస్తుంది. టమాటా ధరలు వింటేనే సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం అయితే టమాటా మంటలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఊహించిన విధంగా గడిచిన వారం రోజుల వ్యవధిలో టమాటా ధర అమాంతం పెరిగిపోయింది, సెంచరీ కొట్టింది. ఏకంగా 100 రూపాయలకు పెరిగిన నేపథ్యంలోనే ఈ టమాటా ధరలు వింటేనే సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటా వాడేవారు ఇప్పుడు 0.5 కిలోతో సర్ది పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ టమాటా ధరలు రాబోయే 15 రోజుల వ్యవధిలో మళ్ళీ 150 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి వ్యాపారులు చెప్తున్న నేపథ్యంలో వినియోగదారులు మాత్రం టమాటా ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.